జీహెచ్ఎంసీ ఎన్నికలు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జరిగినట్లయితే ఫలితాలు మరొక రకంగా ఉండేది. కానీ పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికారం దుర్వినియోగం చేసి ప్రతిపక్ష పార్టీలకు సమయం ఇవ్వకుండా ఆదర బాదరగా కనీస ఏర్పాట్లు లేకుండా ఎలక్షన్లు నిర్వహించారు. ప్రభుత్వ అధికారులకు ఎన్నికల సిబ్బందికి సరైనటువంటి శిక్షణ లేదు. ఆశ్చర్యపోతారు మీరు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు లేకుండా, గవర్నమెంట్ టీచర్స్ లేకుండా ఈ ఎన్నికలు జరగల. కానీ ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులను పక్కన పెట్టారు. విచిత్రమైనటువంటి పరిస్థితి, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను తీసుకొచ్చి, టెంపరీ ఎంప్లాయీస్ తీసుకొచ్చి సరైన శిక్షణ లేకుండా పోలీస్ ఆఫీసర్గా కూర్చున్నబెట్టారు. రిటర్నింగ్ ఆఫీసర్ అయితే పోలింగ్ లో ఉంటాడో అతను తప్ప మిగతా అనేక మందిని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెట్టడం జరిగింది. 4 రోజుల వరకు పోలింగ్, 4 రోజులుంది అంటే 4 రోజుల వరకు కూడా మనకు ఓటర్ లిస్ట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. అభ్యర్థులు ఏ ఓటు ఏ పోతులింగ్ బుత్తులు ఉందో తెలియనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఎన్నికల్లో ఉండేది. సుమారు 9 లక్షల ఇండ్లల్లో 10-10 వేల చొప్పున ప్రభుత్వ ధనాన్ని ఇంటింటికి పంపిణీ చేశారు. అదైనా పూర్తి చేశారంటే మధ్యలో ఆపేశారు. ఎన్నికలైనాక ఇస్తామన్నారు. ఈరోజు వరకు అది అతిగతి లేదు. ఎన్నికలు అయిపోయినాయి, 4th నాడు రిజల్ట్స్ వచ్చాయి. మరి ఇంతవరకు ఎవరికైతే ఇంతవరకు అందలేదు 10,000 రూపాయలు వరద బాధితులకు ఇంతవరకు ఇవ్వలేదు. చేయని దుర్మార్గం అంటూ లేదు, చేయని అధికార దుర్వినియోగం అంటూ లేదు. మన కార్యకర్తలు ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేశారు. బస్తీ బస్తీలో, డివిజన్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తూ ఉంటే అడ్డుకొని పట్టుకొని పోలీసులకు అందిస్తే అదే పోలీసులు అవే డబ్బులు తీసుకెళ్లి మరి టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చి వాళ్ళ నుండి పంచిపించారు. మనం డబ్బులు పట్టుకుని పోలీసులకు అందిస్తే పోలీసులు ఆ డబ్బులు తీసుకెళ్లి టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. అంతేకాదు, ఎన్నికలకు ముందు అందరికీ 3 రోజుల ముందు ఉచితంగా వాటర్ ఇస్తామని చెప్పారు. ఫ్రీ వాటర్ ఫర్ ఎవ్రీబడి. అది ధనవంతుడు కావచ్చు, బీపీఎల్ ఫ్యామిలీ కావచ్చు, బీపీఎల్ పైన అధికారులు కావచ్చు, అందరికీ వాటర్ ఉచితం అని చెప్పారు. హౌస్ ట్యాక్స్ 50% తీసేశారు. ఇవన్నీ చేసినా కూడా అన్నిటికంటే మజ్లిస్ పార్టీతో టీఆర్ఎస్ పార్టీ స్నేహం లేకున్నట్లయితే సింగిల్ డిజిట్ వచ్చేది టీఆర్ఎస్ పార్టీ. కానీ అక్రమ పొత్తుతో ఈరోజు పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి రజాకర్ల వారసత్వమైనటువంటి మజ్లిస్ పార్టీతో పొత్తు పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఆమాత్రమైన సీటు సంపాదించి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈరోజు, అంతకుముందు దుబాక్ ఎన్నికలు రాష్ట్ర ముఖ చిత్రాన్ని, రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాయి. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆ వాతావరణం ఉండింది, మనం గ్రహించలేకపోయాం. రాజకీయ పార్టీలుగా మనం గ్రహించలేకపోయాం. 17 సీట్లలో
ఎనిమిది సీట్లు అంటే ఒక సీటు వాళ్ళ యొక్క మిత్రులైనటువంటి మజ్లిస్ పార్టీ అయినప్పటికీ ఎనిమిది సీట్లు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ముఖ్యమంత్రి కూతురు స్వయంగా మిత్రులు అరవింద్ గారి చేతిలో నిజామాబాద్ లో ఓడిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి బంధువు కరీంనగర్ లో మన రాష్ట్ర అధ్యక్షుడి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ రకంగా ఎనిమిది సీట్లు 17 సీట్లలో 8 సీట్లు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. రాజున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని రక్షించేటువంటి అవకాశం ఎవరికి లేదు. ప్రజలు నిర్ణయించుకున్నారు ఈ రాష్ట్రంలో మార్పు రావాలి, ఆ మార్పు భారతీయ జనతా పార్టీతో రావాలని కోరుకుంటున్నారు.